పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఎన్ఆర్ఐ హరీష్ రెడ్డి వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి మారేడుపల్లి గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ గ్రామం మొత్తం ఏకతాటికై వచ్చి కారు గుర్తుకే ఓటు వేసి మళ్లీ కొప్పుల ఈశ్వర్ గారినే గెలిపించుకుంటామని తీర్మానం చేశారు. ఆ తర్వాత మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మాజీ సర్పంచ్ వల్ల రామ్రెడ్డి గారు మరియు హరీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కండువాలు వేసుకోవడం జరిగింది. ముంజంపల్లి మారేడుపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులు, మహిళలు, రైతు సోదరులు, దాదాపుగా గ్రామంలో ఉన్న మెజారిటీ ప్రజలందరూ కూడా రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కదలి వచ్చి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికి తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ కావాలి, ఈ నియోజకవర్గంలో తిరిగి మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఈ రెండు గ్రామాల నుంచి తీర్మానించగలిగింది చాలా సంతోషం. ఇలా చాలా గ్రామాలలో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి విధానాన్ని చూస్తుంటే వారు ఈ 4.5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి పద్ధతి, అమలుపరిచినటువంటి స్కీమ్స్, వాటి ఫలాలను ప్రజలు అందుకున్న తర్వాత మరి వాళ్ళు ఎంత సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారో ఈరోజు మన గ్రామాలలో తెలుస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసినా మరి గుండె నిండా టీఆర్ఎస్ పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉంచుకున్నారనేటువంటి సందర్భంగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా తిరిగి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా, మరి ముఖ్యంగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, మౌలిక సదుపాయాలన్నీ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పూర్తినటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు, మద్దతు చేస్తారు, తిరిగి అధికారాన్ని కట్టబెడతారు. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి, 4.5 సంవత్సరాలనే కళ్ళ చూసినటువంటి విధానాన్ని ఈరోజు ప్రజలు తప్పకుండా ఆ అభిమానాన్ని చూపించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రమాణమైనటువంటి అభివృద్ధిని రెండు గ్రామాలలో చేసి తీరుదామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉంటాం.